అరికుడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్ లో భాగంగా ఈరోజు 6వ తేదీ శనివారం విద్య అనురాధ నక్షత్రం బలిపాడ్యమి ఈ బలిపాడ్యమిని అద్భుతంగా చేస్తారు అది ఏమిటయ్యా అంటే గనక ఈ బలిపాడ్యమి అయిన మర్నాడిని ఆకాశదీపం అయిన మర్నాడిని భగిని హస్త భోజనంగా స్వీకరిస్తారు मरी धन्वंतरी द्वितीय यम पूजगा चुपतार मरी बगनी हस्त भोजनम अंटे एमटया अंटे इकड़ बगनी हस्त भोजन अंटे सोदरी हस्त अंटे चेतुल मीदगा भोजन स्वीकरिंचडं सोदरी सोदरी मनलो उन्न वाळ्ळंदरू तम सोदरुनि तम इंटिकि आह्वानिंचि अंटे पेळ्ळैना सुमा वाळ्ळु एक्कडंत दूरान उन्न सुमा ई सोदरी मनलु కగానీ చెల్లెలు గాని తమ్ముళ్ళను గాని అన్నయ్యలు గాని వాళ్ళని ఇంటికి ఆహ్వానించి చక్కగా భోజనం పెట్టే రోజు వాళ్ళ చేతుల మీదగా భోజనం స్వీకరిస్తే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి ఎప్పుడు సోదరి పిలుస్తుందా అని ఎదురు చూసే రోజు నా జీవిత కాలంలో ఎంతో మందిని చూశానండి ఎంత వాళ్ళ మధ్య ఎన్ని వైరాలు ఉన్నా మాట పట్టింపులు ఉన్నా ఖచ్చితంగా ఈ అగ్ని హస్త భోజనం రోజు వారిని ఇంటికి పిలవటం భోజనం పెట్టడం అనేది సత్సంప్రదాయంగా వస్తుంది ఎంత మంది అన్నదమ్ములు ఉన్నా సరే ఆ రోజు పిలిచి మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళకి దక్షిణ తాంబూలాలు సమర్పించి మరి చిన్న వాళ్ళైతే అన్నయ్యల ద్వారా ఆశీర్వచనం తీసుకొని అదే పెద్దవాళ్ళైతే వాళ్ళ దగ్గర సోదరి దగ్గర ఆశీర్వచనం తీసుకొని వెళ్ళే అన్నదమ్ముల్ని ఎంతో మంది నా జీవిత కాలంలో చూడటం జరిగింది అటువంటి ప్రముఖమైన రోజు ఈ బగిని హస్త భోజనం అంతే కాకుండా ఈ రోజు ఎవరైతే గనక మధురలో ఉన్న యమునా నదిలో స్నానం చేసి యముడికి పూజ చేస్తారో వాళ్ళకి యమలోక ప్రాప్తి కలుగుతుంది అందుకని యమ పూజ అంటారు మరి యమ ధర్మరాజుని సర్వలోక చక్రవర్తిని యమలోక చక్రవర్తిని ఈ రోజు పూజించుకోవాల్సిన రోజు మరి వారి నామస్మరణ చేయవలసిన రోజు కాలభైరవాష్టం కుదిరితే గనక ఎన్నిసార్లు పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి అంతే కాకుండా మరి యమ దేవాలయం చూడాలంటే మరి కరీంనగర్లో ధర్మపురిలోనే ఉంది మరి అక్కడ వెళ్లి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి యమ ధర్మరాజుని ఈ రోజు స్మరించుకోవాల్సిన రోజు స్వామి నన్ను రక్షించు అని శరణ వేడవలసిన రోజు యమ పూజ చేయవలసిన రోజు కాబట్టి వారిని స్మరించుకుంటూ భగిని హస్త భోజనం స్వీకరిస్తానని ఆశిస్తూ స్వస్తి.